దొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ హరీష్ స్పోర్ట్స్ సెంటర్ వద్ద అన్నదానం ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. విందు భోజనం మాదిరిగా బూరి, బెల్లం జాంగ్రీ, కోటయ్య కాజ, బందర్ నేతి మిఠాయి, నాలుగు రకాల స్వీట్లు, పులిహోర, వివిధ రకాల కూరలు, సాంబారు, పెరుగుతో అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. డొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం కాకినాడ నగరవాసులకు మంచి భోజనం అందించేందుకు సేవా సంఘం సిద్ధంగా ఉన్నామని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త కస్తూరి పట్టాభిరామయ్య, కరప తాతీయులు, సంఘ సేవకురాలు చార్లీ, అనసూయ రాజకుమారి, పిడకా శేషు, హరీష్ స్పోర్ట్స్ శ్రీను, మణికంఠ, కృష్ణవేణి అన్న ప్రసాదాన్ని దగ్గరుండి వడ్డించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సేవా సంఘం సభ్యులకు భోజనాన్ని స్వీకరించిన నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు కోటయ్య స్వీట్స్ అధినేత చిట్టిపెద్ది రామ్కుమార్, కర్నూలుకు చెందిన కొనెదెల గాయత్రి, పినిశెట్టి సురేష్, పట్టాభిరామయ్య అందించారు. మానవ సేవే మాధవ సేవ. మనుషులకి ఏమి సేవ చేస్తే ఆ తృప్తి ఉందో మనకు తెలుసు. ఎన్ని చేసినా తృప్తి ఉండదు, ఒక అన్నదానంలో తృప్తి ఉండదు. ఇది మహా కార్యక్రమం అన్నమాట. ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు మనకి సహకరించిన దాతలు ముఖ్యంగా పట్టాభిరామయ్య వచ్చి జాంగ్రీ ఇచ్చారు, అలాగే కోటయ్య రామకుమార్ గారు వచ్చి తాజా ఇచ్చారు, అదే గాయత్రీదేవి గారు మేడం గారు వచ్చి బూరిచ్చారు, అలాగే సురేష్ గారు ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం పులిహార, బయటకు సాంబారు, అలా చర్రీ పెరుగు అన్నీ సహకరించారు. వీరి యొక్క అందరూ కూడా ఈ సహకారం చెందేందుకు భగవంతుడు వాళ్ళకి ఆయురవేగాలు ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు సహకరించేలాగా వాళ్ళని ఉన్న స్థానానికి ఎదగాలని కోరుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్యమైన వ్యక్తి మన హరీష్ పోర్ట్ అధినేత హరీష్ గారికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పటికీ ఆయనకి సంపూర్ణ ఆయురవేగం కలగాలని అందరిని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. గత శనివారం నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఆంధ్రలో కాదు ఇండియాలో కూడా పాపులర్ అయ్యారు. మహాతల్లి అన్నపూర్ణమ్మ తల్లి మారు పేరుగా డొక్క సీతమ్మ గారి అన్నదానం ప్రతి శనివారం నాడు మన హరీష్ స్పోర్ట్స్ వద్ద చేయాలని చెప్పి మన హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సానా ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు సంకల్పించడం, పేదవాళ్ళకి అట్లీస్ట్ ఒకరోజైనా మంచి భోజనం అందించామన్న సంకల్పంతో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం ప్రజలందరూ ఇచ్చేసి వారి యొక్క భాగస్వామ్యాన్ని దీంట్లో కలిపి చేదోడోదుడిగా హరీష్ గారు నిలబడాలని సత్సంకల్పంతో రావడం జరిగింది. ఇలా వచ్చి వచ్చిన నారాయణలందరికీ కూడా మంచి భోజనం అందించాలని ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారం ఉంటే ఖచ్చితంగా దీన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ ప్రతిరోజు పెట్టాలనే సంకల్పం దాకా తీసుకెళ్ళాలని దాని ప్రకారం కాంక్ష అది నెరవేర్దామని మనందరూ చేదోడోదుడిగా సహాయం చేస్తూ అది నెరవేర్చే సంకల్పం. ధన్యవాదాలు.